అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియోలో 7 మే 2021 శుభతిథి, నక్షత్రం, గడియలు ఎలా ఉన్నాయో చూద్దాము. శ్రీ ప్లవనామ సంవత్సరము, చైత్రమాసము, కృష్ణపక్షము, ఉత్తరాయణం, వసంత ఋతువు, మే 7 2021 శుక్రవారం రోజున సూర్యోదయం గనక చూసుకున్నట్లయితే ఉదయం 5:45 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. తిథి గనక చూసుకున్నట్లయితే మే 6 మధ్యాహ్నం 2:10 నుండి మే 7 మధ్యాహ్నం 3:32 వరకు ఏకాదశి తిథి ఉంది. మే 7 మధ్యాహ్నం 3:32 నుండి మే 8 సాయంత్రం 5:21 వరకు ద్వాదశి తిథి అయితే ఉంది. నక్షత్రం గనక చూసుకున్నట్లయితే మే 6 ఉదయం 10:32 నుండి మే 7 మధ్యాహ్నం 12:26 వరకు పూర్వభద్ర నక్షత్రం ఉంది. మే 7 మధ్యాహ్నం 12:26 నుండి మే 8 మధ్యాహ్నం 2:40 వరకు ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉంది. ఈరోజు శుభ సమయాలు గనక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తం 11:43 నుండి 12:34 వరకు ఈరోజు అమృతకాలం అయితే ఏమీ లేదు. బ్రహ్మముహూర్తం 4:09 నుండి 4:57 వరకు అయితే ఉంది. అదేవిధంగా అశుభ సమయాలు గనక మనం చూసుకున్నట్లయితే రాహుకాలం 10:32 నుండి 12:08 వరకు, యమగండం 3:20 నుండి 4:56 వరకు, గులిక 7:21 నుండి 8:57 వరకు, దుర్ముహూర్తం 8:18 నుండి 9:09 వరకు, అదేవిధంగా 12:34 నుండి 1:25 వరకు ఉంది. వజ్రం గనక చూసుకున్నట్లయితే రాత్రి 10:58 నుండి 12:44 వరకు అయితే ఉంది. మరి ఈరోజు మంచి సమయం చెడు సమయాలను చూశారు కదా. మంచి సమయంలో పనులను ప్రారంభించండి, విజయవంతంగా పూర్తవుతాయి. ఇలానే రోజు మంచి తేదీలు, మంచి గడియలు గురించి తెలుసుకోవడానికి ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా ఈ ఛానల్లో పండుగల గురించి ఎలా జరుపుకోవాలి, వాటి వెనుక ఉన్న రహస్యాలు అన్నిటి గురించి ఉంటాయి. అలాగే నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.